తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్హిలు చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పార్టీ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అనంతరం మంత్రి లేకపోవడంతో మంత్రి తనయులు చెల్లిపోయిన నరేన్ కు వినతి పత్రం అందజేశారు. మంత్రి తనేడు నరేన్ వినతి పత్రం తీసుకుని మంత్రికి అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటి జిల్లా కోశాధికారి ఎంబి రమణ మాట్లాడుతూ బిల్డింగ్ వర్కర్స్ బోర్డు నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని దీనిని విరమించుకోవాలని బోర్డు నుంచి తరలించిన 800 కోట్ల రూపాయల నిధులు బోర్డుకు జమ చేయాలని బిల్డింగ్ బోర్డు పథకాలను కొనసాగించాలని పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ వర్కర్స్ అప్లికేషన్స్ వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. राष्ट्र व्याप्त निरसन कार्यक्रम जरूर दाँटो भाग रामचंद्रपुर स्थाक प्रजा प्रतिनिधि कार्यलय वीजु निरसन तेजे विनपत्र इवान अच्छे स्थान प्रजा प्रतिनिधि गार अबाट लेने कारण निरसन तेजे कार्यक्रम विरमित जरूरत प्रधान चूसक राष्ट्र प्रभुत्म बिल्डिंग वर्कर् संक्षेम बोर्ड नीचे ఈరోజు 800 కోట్ల రూపాయల్ని వేరే దారికి మళ్ళించే పని చేస్తుంది. దాన్ని తక్షణమే బిల్డింగ్ బోర్డుకి జమ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుని నిలుపుదల చేయండి అనేసి కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. బిల్డింగ్ బోర్డుని కొనసాగించాలి, పథకాలను కొనసాగించాలి. ఇప్పటికే సంవత్సర కాలం నుంచి పెట్టుకున్నటువంటి బిల్డింగ్ బోర్డు అప్లికేషన్లన్నీ కూడా పరిష్కారం చేయాలి. బోర్డు నిధులు కార్మికులకే వినియోగించాలి. ఈ రోజు కరోనా సహాయార్థం కరోనా కాలంలో కార్మికుల్ని ఆదుకోండి అనేసి ఈ రోజు కొంత సహాయాన్ని అందించండి అని బిల్డింగ్ బోర్డుకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని తక్షణమే పరిష్కారం చేసి ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు అకౌంట్లో ఇవ్వాలనేసి ఈ రోజు మేము అధికారులను కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఎప్పటికైనా దిగరావాలి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును కొనసాగించాలి. ఇసుకనే తక్కువ ధరకే ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.